వెల్కమ్ టు మై మీడియా ప్రభునామములో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము కీర్తన 121 2వ వచనము. యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. మరి దీనికన్నా ముందు ఈ వాక్యం ఉందండి, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? అవునండి, కీర్తనకారుడు అంటున్నాడు, మరి కొండల తట్టు నా కన్నులెత్తితే నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలననే నాకు సహాయం కలుగుతుంది, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. అవునండి, మరి మన దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు అండి. ఆయన భూమిని ఆకాశాన్ని సృజించాడు. మరి మన అవసరతలు మరి ఆయనకి చాలా చిన్నవి కదండి. మన సహాయం మరి దేవుని వద్ద నుంచే వస్తుంది అని చెప్పేసి మరి కీర్తనకారుడు చెప్తున్నాడండి. మరి ఒకసారి బిల్లిబ్రే అనే భక్తుడు అండి, మరి ఆయన ఇంగ్లాండ్లో చాలా త్రాగుబోతుగా జీవించడం జరిగింది. మరి ఆయన కొన్నాళ్ళ తర్వాత మరి దేవుని తెలుసుకోవడం జరిగిందండి. దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన మందిరాలు కట్టడం స్టార్ట్ చేశారండి. అయితే కెలిడోన్ అనే ప్లేస్లో ఆయన మందిరాన్ని కట్టడం ముగించిన తర్వాత ఒక ప్రసంగ పీఠం కావాల్సి వచ్చిందండి. మరి ఆ ప్రసంగ పీఠం కోసం మరి ఒకళ్ళు ఒక చెక్క బీరువాని అమ్ముతున్నారనమాట. అమ్ముతున్నప్పుడు ఆయన అనుకున్నాడు, నా దగ్గర ఒక 6 శిలాంగులు ఉన్నాయి, దీంతో నేను ఈ చెక్క బీరువాను కొనేసి ఒక ప్రసంగ పీఠం కింద నేను మందిరంలో ఉంచుతాను అని చెప్పేసి. అయితే మరి ఇంకొక ఆయన వచ్చేసి మరి ఆయన 7 శిలాంగులకి మరి ఆ చెక్క బీరువాని కొనడం జరిగిందండి. అయితే మరి బిల్లిబ్రే అనుకున్నాడండి, ప్రభా నువ్వు ఎన్నడూ కూడా మరి నువ్వైతే మిస్టేక్స్ అయితే చెయ్యవు అని చెప్పేసి ఆయన అనుకుని మరి ఇంటి ముఖం పట్టాడండి. అయితే ఆయన దారిలో వెళ్తూ ఉండగానే మరి దేవుడు ఆయనకి చెప్పారండి, నేను నీకోసమే మరి ఆ చెక్క బీరువాని నీకోసమే సిద్ధపరిచాను అని చెప్పేసి. అయితే మరి ఇంకా ఆయన ప్రభు మాట నమ్మడం జరిగిందండి, నమ్మి మరి ఆయన బ్యాక్ వచ్చేయడం జరిగింది. అయితే మరి ఎవరైతే కొనుక్కున్నారో ఆ చెక్క బీరువాని వాళ్ళు ఒక బండి మీద ఎక్కించుకుని మరి తీసుకెళ్తూ ఉన్నారండి ఇంటికి. అయితే మరి బిల్లిబ్రే వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళాడనమాట, ఎందుకంటే ప్రభు చెప్పారు కదా ఈ చెక్క బీరువాని నేను నీకే ఇస్తున్నాను అని చెప్పేసి. కాబట్టి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నారంటండి. అయితే మరి ఎప్పుడైతే వాళ్ళు ఇల్లు వచ్చిందో మరి ఆ చెక్క బీరువాని దింపి మరి ఇంటిలోకి పెట్టడానికి మరి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారంటండి. మరి ఆ ఇంట్లో పెట్టడానికి మరి ఎట్లా తిప్పినా సరే ఆ బీరువా ఆ లోపలికి మరి పట్టడం లేదంటండి. అయితే మరి ఎవరైతే కొనుక్కున్నారో ఆయన చాలా నిరుత్సాహం చెందాడంటే, నేను 7 శిలాంగులు పెట్టి కొన్నాను, ఇంకా బండి ఖర్చు ఇదంతా వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడుతున్నాడండి. బాధపడుతున్నప్పుడు మరి బిలీబరే గారు అన్నారంటండి, నా దగ్గర 6 శిలాంగులు ఉన్నాయి, మరి నేను దీన్ని కొనుక్కోవచ్చా అని చెప్పేసి. అయితే మరి ఆ మొదటి కొనుక్కున్న ఆయన చాలా సంతోషించాడంటండి. సంతోషించి 6 శిలాంగులు తీసేసుకుని అది ఆ బండిని మందిరం వరకు మరి ఆ బండి మీద చెక్క బీరువాని పంపించడం జరిగిందండి. అయితే మరి బిలీబ్రే మరి ఆ ఎంతగానో స్తుతించడం జరిగిందంటండి, ఎందుకంటే ఆయన అనుకున్నాడంట, ప్రభా మరి నా దగ్గర ఆ బండి మీద తీసుకెళ్ళడానికి కూడా ఖర్చులు లేవు అని చెప్పేసి, మరి ఇలాంటి ఏర్పాటు నువ్వు చేసావో ప్రభా అని చెప్పేసి ఆయన ఎంతగానో మరి ప్రభువుని స్తుతించారంటని. అవునండి, ఒక్కొక్కసారి మనం సహాయము అనేది మరి ఒక మార్గం ద్వారా మనకు వస్తుంది అని మనం అనుకుంటూ ఉంటామండి, కానీ మన తలంపుల కన్నా మరి దేవుని యొక్క తలంపులు ఎంతో ఉన్నతమైనవి అండి. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన తలంపుల కంటే మరి దేవుని తలంపులు అంత ఉన్నతంగా మన పట్ల ఉన్నాయండి. కాబట్టి మరి నాకు ఇంకా సహాయం రాలేదే, నేను దేవుని వైపు చూస్తున్నాను కదా నాకు ఇంకా సహాయం రావట్లేదు అని మీరు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదండి. మరి దేవుడు మరి ఇంతకన్నా గొప్పగా మరి మనకి సహాయాన్ని పంపించగలిగిన దేవుడు అండి. మరి అనేక విషయాల్లో కూడా మరి నేనైతే మరి చిన్న విషయాల్లోనూ మరి పెద్ద విషయాల్లో కూడా మరి దేవుని సహాయాన్ని మరి దేవుని తెలుసుకున్న తర్వాత మరి ఆయన హ్యాండ్ ఆయన సహాయముని మరి చూడడం జరిగిందండి. అలాగే మరి ఈ వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే మరి దేవుని సహాయం దేవుని వైపు మరి మీరు ఎవరైతే చూస్తున్నారో మరి దేవుడు మీ తగిన సమయంలో ఆయన మీకు ఆ సహాయాన్ని అందిస్తారండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని వచ్చి మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభా, కొండల తట్టు మా కన్నులెత్తితే మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? దేవా మేము వారి వైపు వీరి వైపు చూస్తే మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభా? దేవా కానీ మా సహాయం తండ్రి మీ దగ్గర నుంచే వస్తుంది ప్రభా. దేవా మీరు భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు తండ్రి, నాయన ప్రభా సహాయం చేయండి నాయన దేవా. మరి నాయన దేవా తండ్రి నాయన వాక్యంని ఎవరైతే తండ్రి నాయన వింటున్నారో తండ్రి, ఎవరైతే తండ్రి మరి ఏ సహాయం కొరకు తండ్రి మీ వైపు చూస్తున్నారో ప్రభా నాయన సహాయమును ప్రభా మీరు దయచేయండి నాయన ప్రభా, మీరు కృప చూపించండి దయ చూపించండి దేవా. తగిన సమయంలో మీరు కార్యం చేయబోతున్న దేవుడు కదా నా తండ్రి, నాయన మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి, తండ్రి సహాయం చేయండి నాయన దేవా. అదేవిధంగా తండ్రి నాయన ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులు అన్నిటిలో కూడా నాయన మీ జయమును దయచేయమని మీ ఆత్మను తోడుగా ఉంచమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్.